హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లి ఒక లెక్క. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? హ్యాపీయేనా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మీకు ఒక రహస్యాన్ని నేను చెప్పబోతున్నాను. వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ అంటే, మనం ఒక రహస్యమయ ప్రపంచంలో ఉన్నామన్నమాట. మనం ఒక చాలా అద్భుతమైన ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ ఈ భూమండలంలో ఉన్నాం. ఇదేంటి? ఒక రహస్యమైన ప్రదేశం. అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలని చూస్తాం మనం, రోజు చూస్తున్నాం. ప్రతిరోజు మనం చాలా అద్భుతాలని చూస్తున్నాం కదా. ఇదొక రహస్యం. ఇది అర్థం చేసుకుంటే ఇందులోని రహస్యాల్ని మనం కూడా అలాంటి లైఫ్ని, అలాంటి జీవితాన్ని జీవించగలం. హ్యాపీగా, సంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని మనం జీవించగలం. అది ఎప్పుడంటే మనం తెలుసుకోవాలి ఈ రహస్యాన్ని. కొంతమందికే తెలుసు, లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన అందరికీ తెలియనని లేదు. కొంతమంది ఎవరైతే నిజంగా మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది, నేనైతే చాలా వాటిని మేనిఫెస్ట్ చేస్తున్నాను ఈ ప్రాసెస్లో, చాలా వాటిని మేనిఫెస్ట్ చేశాను. సో మీరందరూ కూడా మేనిఫెస్ట్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ రహస్యాన్ని తెలుసుకుంటే, ఇది రహస్య మ్యాజికల్ వరల్డ్, ఇది ఒక ఈ ప్రపంచమే ఒక మ్యాజికల్ వరల్డ్. ఈ మ్యాజికల్ వరల్డ్లో మనం ఎలాంటి మ్యాజిక్స్ మనకి జరగాలి అంటే, ఎలాంటి మ్యాజిక్స్ జరిగితే పనులు జరుగుతాయి, మేనిఫెస్టేషన్ త్వరగా పూర్తవుతుంది. మన ఏ కోరికలైనా ఉంటే, మన డిజైర్స్ ఉంటే, వాటిని తీర్చుకోవాలనుకుంటే, మీరు వెంటనే తీర్చుకోవాలంటే కొన్ని ఆలోచనలు మన ప్రాసెస్ అంటే మన ప్యాటర్న్ ఆఫ్ ఫీలింగ్స్ని మార్చుకోవాలి. అది ఎలా అంటే, కొన్ని అఫర్మేషన్స్ని మనం చేస్తాము. మీరు ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉండాలి, ఇది చాలా రహస్యమై ప్రపంచం అని. ఎందుకన్నానంటే, ఇక్కడ మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది, నిజంగా జరుగుతుంది. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా నువ్వు మారుతావు. అలాగే మనం ఏమైతే అనుకుంటామో, నేనేది అని అనుకుంటాను, నా గురించి నేను ఎలా ఆలోచిస్తానో అదే నేను అవుతాను, అంతే కదా. అలాంటప్పుడు మనం ఏమని అనుకోవాలి? నేను బాగున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా బాగున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా జీవితంలో అన్ని అద్భుతాలే జరుగుతున్నాయి. ఇలా అనుకోండి మీరు ప్రతిసారి. ఎప్పుడు అయ్యో నాకు జరగట్లేదే, అయ్యో నాకు ఈ పని జరగలేదే, ఎప్పుడు అంతే నాకు ఇలాగే జరుగుతుంది అని అనుకోవద్దు. అస్సలు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను ఎల్లప్పుడూ ఏది కోరుకుంటానో నాకు అదే జరుగుతుంది, నా జీవితం మిరాక్యులస్గా మారింది, నేను చాలా చాలా వాటిని, ధనాన్ని, నాకు కావలసిన వాటిని, ధనాన్ని ఎల్లప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాను, ధనం నా వద్దకు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది, నేను చాలా ఆనందంగా ఉన్నా. చూసారా, మనం అనుకొని, నిజంగా మనం అనుకుని, నిజంగా మనం ఫీల్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. అలా హ్యాపీగా ఉండగలిగితేనే మీ దగ్గరికి వచ్చిన ధనం కూడా ఉంటుంది, హ్యాపీ మనీ ఉంటుంది. సో అలా కాకుండా మీరు నీరసంగా ఉండి, ఎఫ్ఎం చేసినా సరే, ఏం చేసినా సరే, ఏ పని చేసినా సరే జరగకపోవడానికి కారణం ఏంటంటే, మనం బై హార్ట్ఫుల్లీ ఏదైనా పని చేస్తే మనసారా చేయాలి, మనసారా ఫీలింగ్స్ తోటి. యూనివర్స్ ఏంటంటే మనకి ఇట్టే కనిపెట్టేస్తుంది. ఇప్పుడు ఎవరికన్నా మనం మోసం చేయొచ్చు, బయట వాడికి, ఎదుటి వాడికి, పక్కన వాడికి ఎవరికైనా మోసం చేయడం చాలా తేలిక. యూనివర్స్ మోసం చేయలేవే, యూనివర్స్కి ఇది రైట్ ఫీలింగా కాదా అనేది తెలుస్తుంది. సో రహస్యమై జీవితంలో ఏం జరుగుతుంది, పక్కవాడు ఏమైనా అనుకున్నాడు అనుకో మన గురించి చెడ్డగా, అంటే వాళ్ళకేం జరుగుతుంది, ఇప్పుడు అదే జరుగుతుంది, వాళ్ళకి తెలీదు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, వేరే వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారంటే పోట్ల బా మంచిదైందండి వాళ్ళకి, మనకు అలాగే జరుగుతుంది, మనం అది తెలుసుకోవట్లా. ఇంకొకటి ఏంటంటే, ఈ రహస్యమయ ప్రపంచం ఎలా చేశాడంటే, భగవంతుడు అలా కూర్చున్నాడు, కూర్చుని తమాషా చూస్తున్నాడు. అతనికి ఎలా సాధ్యమైందంటే, ఇలాగా ఒక
స్టెప్ బై స్టెప్ పెట్టేశారనమాట. నీకు నువ్వు ఎలా కోరుకుంటే నీ జీవితం అలా ఉంటుంది అని అన్నాం కదా, నువ్వు ఎలా కోరుకుంటున్నట్టు అప్పుడు వేరే వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు, వాళ్ళ పోట్లాటలు జరుగుతున్నాయి, ఇద్దరు కొట్టుకుంటున్నారు, బాగా కొట్టుకుంటున్నారు. నువ్వు వెళ్ళి హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అంటే నీకు ఏమి ఇష్టం అనుకుంటుంది యూనివర్స్ చెప్పండి? మీకు మంచి జీవితాన్ని ఇస్తుంది అంటారా? ఇదే కదా రహస్యం అంటే, అది తెలుసుకుంటే చిన్న ఇంకిత జ్ఞానం అంటారు దీన్ని. అది కూడా తెలియకపోతే ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ని మనం ఈ సిద్ధాంతాన్ని ఆకర్షణ సిద్ధాంతాన్ని మీరు ఏం తెలుసుకున్నట్టు, ఎంతోమంది లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్న వాళ్ళు కూడా ఈ రహస్యాలను తెలుసుకోవట్లేదు. ఏంటి తెలుసా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటివాడు కుళ్ళిపోతాం అన్నమాట. మనం చూసారు వెంటనే కుళ్ళి వచ్చేసింది, వాడు ఒక రెండు ఇళ్ళు కొన్నాడు, రెండు కార్లు కొన్నాడు అన్న అసలు ఒకళ్ళు కొత్త ఐటెం కొనుక్కొని వేసుకొని బట్టలు వేసుకున్నా అని చెప్పులు వేసుకున్నా కూడా మనం మనకు మనసులో కుళ్ళు అనమాట. అలా ఇలాంటి భావనని కనిపెట్టేస్తుంది. ఇలాంటి భావన లేకుండా మనం ఉన్నామంటే యూనివర్స్కి అర్థమవుతుంది మనకి ఏం కావాలి ఏం వద్దని. దానికి ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు మీకు ఆ డ్రెస్ కావాలి, కొత్త డ్రెస్, ఆ బట్టలు కావాలి, ఆ బిల్డింగ్ కావాలి, ఆ కార్ కావాలి. సో ఏం చేయాలి మనం? ఆ కారు ఉన్న వాళ్ళని కూడా ఇష్టపడాలండి బాబు. ఇదే ఇక్కడ రహస్యం. ఇక్కడ రహస్యం ఏంటంటే ఆ అది ఉన్న వాళ్ళని కూడా మనం ఎలా చూడాలి? జెలసీ భావంతో అసలు చూడకూడదు. అంటే అడుగుంది నాకు లేదు లేదనే భావన ఉండకూడదు. ఉంది కదా, వాళ్ళకుంటే నీకున్నట్టు భావించినట్లయితే నీకు ఇంకా 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 నీకు కూడా నీ దగ్గరకు కూడా వస్తుంది. అంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్టయితే ఆ వస్తువుని. ఈ యూనివర్స్లో ఏంటంటే రహస్యం ఇదేంటంటే, ఇప్పుడు మీకు చెప్పేస్తాను. మీరు అనుకుంటారు పక్కవాడు ఫైనాన్షియల్గా ఎదుగుతున్నాడంటే, పక్కవాడు కెరియర్లో ఎదుగుతున్నాడంటే వాడిని రానియకుండా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎంతో ఎన్నో విధాలుగా వాడిని తొక్కేయాలి అని అనగొట్టాలని చూస్తారా లేదా? అలా చూసిన వాళ్ళకి అదే జరుగుతుంది, సేమ్ అదే జరుగుతుంది. ఇందులో సందేహం లేదండి. ఎందుకో తెలుసా అలా ఎందుకు జరుగుతుందంటే, ఈ బ్రహ్మాండంలో ఉన్నది వెల్త్. మనం రోబోటిక్ అఫర్మేషన్లో చెప్పుకున్నాం కదా, గాడ్ ఈజ్ ద ట్రూ సోర్స్ ఆఫ్, గాడ్ ఈజ్ మై ట్రూ సోర్స్ ఆఫ్ ఇన్ఫినిట్స్ ఆఫ్ లైఫ్. గాడ్ ఒక్కడే, గాడ్ వెల్తే మనకు కావాలి. రెండో ఎఫర్మేషన్ ఏమనుకున్నాము, గాడ్స్ వెల్త్ ఫ్లోస్ టు మీ హ్యాపీలీ ఫ్రీలీ ఇన్ఫినిట్లీ అండ్ ఇమ్మీడియట్లీ. గాడ్స్ వెల్త్, గాడ్ వెల్త్ అంటే నేను అంటే ఏంటి, గాడ్లోనే ఒక భాగం అయినప్పుడు నేను ఆ వెల్త్నే. ఈ ప్రపంచంలో ఉన్న బండ్లు కార్లు ఈరోజు మీకు చెప్తున్నాను, బిల్డింగ్లు ఇవన్నీ వేరే వాళ్ళు అనుకోకండి. మీరు అలా అనుకుంటేనే మీకు ఆ భావన అనేది వస్తుంది. యూనిటీ, యూనివర్స్, వన్నెస్, విశ్వ రూపంలో భగవంతుడు ఏం మనం ఏమనుకుంటాం, వసుదేవ కుటుంబకం. విశ్వరూపంలో ఏముంది, మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి, మొత్తం ఫ్లైట్స్ ఉన్నాయి, మొత్తం కార్లు ఉన్నాయి, మొత్తం నీళ్లు ఉన్నాయి, మొత్తం పర్వతాలు ఉన్నాయి, ఎవరిలో ఉన్నాయి, అందులోనే నువ్వు ఉన్నావు, అందులోనే భగవంతుడు ఉన్నాడు. సో అదంతా నాదైనప్పుడు వై ఐఎమ్ హేటింగ్, వై ఐఎమ్ జెలసీ, అదే నాకు అర్థం కాదండి. పక్కవాడు పెరుగుతున్నాడు, వాడు ఎదుగుతున్నాడు అంటే వాడు కొట్టేసి నువ్వు గెలిచేసి ఇన్ని లేవు అక్కడ నీళ్ళు, అక్కడ యూనివర్స్కి ప్రపంచానికి అర్థమైపోతుంది, ముందే కప్పసి కడుతుంది వాడికి. ఏం అదే మూటలు పెట్టుకుని ఉంటుంది కదా, ఇంత మూట ఇంత మూట, ఫస్ట్ ఇంత మూట ఒకరికి పెట్టింది, ఇంత మూట ఒకరికి పెట్టింది, ఇంత ఒకరికి పెట్టింది, ఇంత ఒకరికి పెట్టింది. రెడీగా ఉంది ప్రపంచం పంచడానికి. ఎవరికి పంచుతుంది అంటారు, మీరే చెప్పండి. అది మనకు ఆ ఎలిజిబిలిటీ అర్హత ఉన్న వాళ్ళకి ఆ పెద్ద పెద్ద మూటల కింద నుంచి ఆ పై దాకా వచ్చే మూటలన్నీ పడేస్తుంది అన్నమాట. ఎవరికి ఆ మూటలు అందుతాయి? అర్హత ఉన్న వాళ్ళకి. అర్హత అంటే ఏంటి? మనం అలా చూడగలగాలి, ఈ రహస్యాన్ని తెలుసుకొని ఈ ప్రపంచాన్ని అలా చూడగలగాలి. అద్భుతాలు అన్నీ జరుగుతున్నాయి కదా, నాకెందుకు జరగవు అని. వేరే వాళ్ళకి వస్తే అది అసూయ చెంది అవన్నీ చేస్తే ఏమవుతుంది, యూనివర్స్ పసిగట్టేస్తుంది. నువ్వు అర్హురాలి కాదు, అర్హుడివి కాదు అని చెప్పి ఎవరైతే దానికి అర్హులు, ఇది ఒక్కటే కాదండి, అర్హత అనేది చాలా ఉన్నాయి.
అంటే ఇప్పుడు మనం డబ్బు ధనం కావాలనుకున్నాం, బాగా ఖర్చు పెట్టేస్తున్నాం, అంటే అది యూనివర్స్ అనేది మన ఎలిజిబిలిటీ ఖర్చు ఎక్కువ చేస్తున్నాం, అది అయ్యాషీలు చేస్తున్నాం. ధనంని మనం గౌరవించగలం, ఆ ధనాన్ని మనం ఉంటే ఏం చేయగలం. అందుకే చూసారా లాటరీ కొడతారు, లేకపోతే ఏ విధంగానూ కోట్లాధిపతులు అవుతారు ఈ రోజుల్లో, ధనవంతులు అవుతారు, కానీ రెండో రోజు ఉండదు వాళ్ళ దగ్గర. అంటే మనం కొన్నాళ్ళ తర్వాత చూస్తే వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. ఎందుకు ఉండదంటే ఖర్చు పెట్టేస్తారు, వాళ్ళకి ఖర్చు ఎలా పెట్టాలో తెలియదు, దేనిలో ఖర్చు పెట్టాలనేది. ఆ ఫీలింగ్స్కి ఖర్చు పెట్టేస్తారు. అంటే ఇప్పుడు నాకు తినాలనిపించింది ఏమన్నా, నాకు ఇది వేసుకోవాలి మీ జీవితం, అంటే బజార్లో చూసిందల్లా కొనేసేయాలి. కొనేసిన తర్వాత అది ఏమవుతుంది, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు, నీ ఫీలింగ్స్ని, యు ఆర్ స్పెండింగ్ యువర్ ఫీలింగ్స్, యు ఆర్ నాట్ స్పెండింగ్ ద మనీ, యు ఆర్ స్పెండింగ్ యువర్ డిజైర్స్, యు ఆర్ స్పెండింగ్ యువర్ ఫీలింగ్స్. అంటే మనం మన అయ్యాషీలకి డబ్బులు ఖర్చు పెట్టుకుని రేపొద్దున నాకు ధనం రావట్లేదు అంటే ధనం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. నీకు కావాల్సింది నీకు ఇచ్చి ఉన్నాడు ఆ భగవంతుడు, నాకు ఎంత కావాలో అంత ఇచ్చి ఉన్నాడు. దాన్ని గౌరవించగలిగితే ధనం ఆటోమేటిక్గా వస్తుంది, రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఆల్. లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.